గురజాల మండలం జంగమేశ్వరపురం గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి తిరునాళ్లను పురస్కరించుకుని జయంపురం రైతు సంఘం ఆధ్వర్యంలో జాతీయ స్థాయి ఒంగోలు జాతి ఎద్దుల బల ప్రదర్శన పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. స్థానిక ఆచార్యరంగా వ్యవసాయ క్షేత్రంలో ఏర్పాటు చేసిన ఎద్దుల పోటీలను టీడీపీ నాయకులు యనమల మురళీధర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతన్నలలో ఈ పోటీలు ఉత్సాహాన్ని నింపుతాయని అన్నారు. ప్రతి ఏడాది ఎద్దుల పోటీలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. పోటీలను తిలకించేందుకు పెద్ద ఎత్తున గ్రామస్తులు, రైతులు తరలివచ్చారు. ఈ పోటీలలో వివిధ రకాల ఎద్దుల జతలు పాల్గొన్నాయి. మంచి మంచి ఫౌండేషన్ దగ్గర వచ్చిన ఇతర ప్రాంతాల నుంచి ఇతర జిల్లాల నుంచి కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనడానికి మంచి మంచి జనాలతో రైతు సోదరులు వెలుగుతా ఉన్నారు. ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది. ఈ రోజుతో మొదలయ్యి 4 నిమిషములున్నది సమయము, 4 నిమిషములున్నది. పోస్టర్లు కూడా చివరి కలగాలి. అందరూ పప్పులందరూ కూడా రెడ్డిపాలెం కారంపూడి మండలం గుంటూరు జిల్లా జతన వెళ్తున్న గ్రౌండ్ లో ప్రవేశపెట్టాలి. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క తిరునాళ్ళ మహోత్సవం శుభ సందర్భంగా ఈ రోజు నుంచి గౌరవ గురుజాల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు పెద్దల ఆర్థిక సహాయ సహకారంతో వారి యొక్క సౌజన్యంతో ఈ ప్రదర్శన ప్రతి రోజు కూడా తో
మేడం కిషోర్ గారు, రోహన్ గారు, రెడ్డిపాలెం తారంపూడి మండలం గుంటూరు జిల్లా వారు పెద్ద ప్రేమగా ఉన్నారు. ఈ రామాంజన స్వామి వారు కాసుకుంటూ బూతుకూరు అనుభవం గారు నందిరాజు పాలెం గతం మేడం కిషోర్ గారు, రెడ్డిపాలెం రోహన్ గారు, రెడ్డిపాలెం తారంపూడి మండలం గుంటూరు జిల్లా వారు జత పోటీలో ఉన్నారు. శ్రీ రామాంజన స్వామి వారి కాసుకుంటూ బూతుకూరు అనుభవం గారు నందిరాజు పాలెం గతం తీసుకురావాలి. కృష్ణాగారి వారి తరఫున కృష్ణా గారిని, కోట అనంతరామయ్య గారి వారి కూడా క్రీడా పాలిస్తున్నాము. డీసీ శాస్త్రతో కరణ్ కృష్ణ గారు, రోహన్ గారు, రెడ్డిపాలెం వారి జట్టు పోటీలో ఉన్నారు. ప్రదర్శన కార్యక్రమాన్ని తప్ప గ్రౌండ్లో జరిగే రాకూడదు. మంచి మంచి జతలు వచ్చినాయి ఈ రోజు కార్యక్రమాల్లో. నాగార్జున గారు శ్రీజ్ఞాలు. కష్టపడేది మీరైతే మూడు నాలుగు గట్లు ఇటు అట్టున్నాయి రెండు గట్లు సరిపోతాయి. కొంచెం లోపల వస్తుంది సార్. ఓకే పాస్ అవుతుంది ఇబ్బంది అవుతుంది.